ఈ ఫిజర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ కట్ అయిపోతుంది ఇక్కడ కట్ కాగానే ఏమవుతుంది ఇక్కడ నుంచి మెల్లగా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంటే అందుకే చాలామంది గమనించవచ్చు మీరు మోషన్ పోయేటప్పుడు రక్తం పడుతుంది స్టార్టింగ్లో ఇట్లా మోషన్తో పాటు రక్తం పోతుంది మోషన్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా స్పర్ట్ లాగా ఇట్లా చిట్లుతుంది మోషన్ అయిపోయిన తర్వాత రక్తం అనేది అని చాలామంది చెప్తూ ఉంటారు ఇట్లా ఈ దాన్ని మనము ఫిజర్ అంటుంటాము ఇట్లా ఫిజర్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ మోషన్ వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఉంటారు మళ్ళీ రక్తం పడుతుంది మళ్ళీ విపరీతమైన మంట నొప్పి సో వాళ్ళు ఏం చేసుకుంటారు మోషన్ పోవడానికి ఆపుకు ట్రై చేస్తూ ఉంటారు ఇట్లా ఆపుకొనిక ట్రై చేసినప్పుడల్లా బాడీలో ఉన్న మోషన్లో ఉన్న వాటర్ అంతా బాడీ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల మోషన్ ఇంకా గట్టిగా ఫామ్ అవుతుంది అన్నట్టు ఇంకా గట్టిగా ఫామ్ అయ్యే వరకు వన్ ఆర్ టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మోషన్ ముక్కి వరకు అక్కడ మళ్ళీ కట్ అయిపోతుంది అన్నట్టు అంటే అక్కడ కొంచెము మోషన్ వెళ్ళినప్పుడల్లా కట్ అయిపోవడము మూసుకపోవడం కట్ అయిపోవడం అంటే ఒక విజువల్ సైకిల్ అన్నట్టు మనం లూజ్ మోషన్ వెళ్తేనేమో ప్రాబ్లం ఉండదు ఎప్పుడైతే గట్టి మోషన్ అయిందనుకో మళ్ళీ కట్ అయిపోతుంది కట్ అయిన చోట నుంచి రక్తం కారడం ఇవన్నీ జరుగుతుంటుంది దీనే మనము ఫిజర్ అంటుంటాము